ప్రభాస్ అభిమానుల ఎదురు చూపులన్నీ సాలర్ పైనే ఉన్నాయి కేజీఎఫ్ చిత్రాన్ని తర్వాత ప్రశాంత్ నిల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ మూవీని కూడా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు ఇక ఈ మూవీ మొదటి పార్ట్ ని సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ఆడియన్స్ ముందుకి తీసుకురాబోతున్నారు కాగా ఈ మూవీ నుంచి ఇటీవలే ఓ చిన్న టీజర్ రిలీజ్ అయి ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే అంతేకాదు ఆ టీజర్లో ప్రభాస్ ఫేస్ని కాదు కానీ డైలాగ్స్ కూడా వినిపించలేదు దీంతో ప్రభాస్ అభిమానులు కొంత నిరాశ చెందారు అయితే ప్రభాస్కి సంబంధించిన ఒక సపరేట్ టీజర్ని రిలీజ్ చేయడానికి మేకర్స్ అలా చేశారంటూ తర్వాత కామెంట్స్ వచ్చాయి తాజాగా ఇప్పుడు ఆ టీజర్ రిలీజ్కి టైం వచ్చినట్లు తెలుస్తోంది సాలార్ మూవీ టీమ్ తమ సోషల్ మీడియా అకౌంట్స్లో చిరుత సింహం పులిని మీరు చూశారు ఇప్పుడు డైనోజర్ వచ్చే సమయం అయింది సాలార్ వచ్చేస్తున్నాడు అంటూ పోస్ట్ చేశారు ఇక ఈ పోస్ట్ చూసిన ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహం మొదలైంది ఆగస్టు పదహైదున ప్రభాస్ కి సంబంధించిన టీజర్ లేదా గ్లేమ్స్ వచ్చే అవకాశం ఉంది కాగా ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది పృథ్వీరాజ్ సుకుమారన్ జగపతి బాబు ఈ సినిమాలో విలన్స్ గా నటిస్తున్నారు హోంబలి ఫిలిమ్స్ ఈ సినిమాని రెండు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి